నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని నల్గొండ గ్రామంలో జస్వంత్ మోడర్న్ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 180 బస్తాల రేషన్ బియ్యాన్ని కలిగిరి హెచ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్ఓకు అందించిన సమాచారం మేరకు రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సీజ్ చేసి భద్రతా నిమిత్తం వింజమూరులోని ఎమ్మెల్సీ పాయింట్కు తరలించామన్నారు. రైస్ మిల్లు యజమాని లెక్కల శ్రీనివాసరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేరు సురేష్ బాబు, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కలిగింది. నాతో పాటు కృష్ణప్రసాద్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కోవూర్. మేము గౌరవ డిఎస్ఓ గారి ఆదేశం మేరకు వింజమూరు మండలం నల్గొండ గ్రామం వచ్చి రైస్ మిల్లును పరిశీలించినాము. ఈ రైస్ మిల్ జస్వంత్ న్యూ మోడర్న్ రైస్ మిల్. ఇది నాన్ ట్రేడింగ్ రైస్ మిల్. ఈ రైస్ మిల్లు ఏ బియ్యం ఆడిస్తున్నారని చెప్పని మేము పరిశీలించగా ఈ మిల్లు నందు ఎటువంటి ధాన్యం నిల్వలు లేకపోగా మిల్లు నందు సుమారు 180 పైచీలకు బస్తాలు వైట్ బ్యాగ్స్లో మరి రైస్ ఉండటం జరిగింది. ప్రాథమికంగా మేము పరిశీలించిన రైస్ పీడిఎస్ రైస్గా నిర్ధారించుకొని